अंदर की नमस्कार ना पेरु रेड्डीपल्ली उषाराणी इटिवल जंगारेड्डी गुडंलोन कल्ती मध्यम तागी चनिपोयिन वारी आत्म की शांति चेकूरालनी प्रार्थिस्तू वारी कुटुंबानिकी ना प्रगाढ सहानुभूतिनी तेलियजेस्तुन्नानु। ई संदर्भंगा नेनु प्रभुत्वानिकी ओकटे प्रश्निंचालनि अनुकुंटुन्नानु। अय्या जगन रेड्डी गारु दशल वारीगा संपूर्ण मध्य निषेधं अमल चेस्ता अनी हामी इच्चिना मीरु माट तप्पी मणं तिप्पी मध्यं रेट्लनी पेंची मी आदायानी प्रभुत्व आदायानी पेंचुकुंटुन्नारु। पेरिगिन रेटुकु मध्यं कोनुक्को लेक वाल अलवाटुनी मानुको लेक पेदलु नाटुसारकी अलवाटै कल्ती मंदु तागी चनिपोतुन्नारु। ఏం చేస్తున్నారు జగన్ రెడ్డి గారు? ఇదేనా మీ మధ్య నిషేధం? పుష్కరాలలో చిన్న అపశృతి జరిగి 20 మంది చనిపోతే గోల పెట్టి ఓదార్పు యాత్రలు చేశారే, నేడు 30 మంది చనిపోయారు. మరి ఏం పీకుతున్నారు అని నేను అడుగుతున్నాను. ఎందుకు ఏ ఒక్కడు కూడా నోరు మెదపడం లేదు? ఇదేనా మీరు చేస్తున్న మధ్య నిషేధం? మీ దనదహానికి ఎంత మంది ఆడబిడ్డల పసుపు కుంకాలతో బలి తీసుకుంటారు జగన్ రెడ్డి గారు? పైగా మద్యం దుకాణాలపై వచ్చే ఆదాయాన్ని 15 ఏళ్ళకి తాకత పెట్టి 25,000 కోట్లు అప్పు తీసుకొచ్చారే, దాన్ని చూసి అర్థమవుతుంది మీరు ఆడబిడ్డల జీవితంతో ఎలా ఆడుకుంటున్నారో అనేసి. అమ్మా రోజా, చంద్రబాబు గారి హయాంలోన షాపులు ముందుకి వచ్చి బ్రాండీ బాటిల్స్ అన్నీ విసిరి నానా హంగామాలు చేసి చాలా గోల చేసావే, మరి నేడు కల్తీసారా తాగి ఇంతమంది చనిపోతుంటే ఎక్కడ ఉన్నావు తల్లి? బయటికి రా, మీ జగనన్నకి చెప్పు. ఏ ఇప్పుడు నీ నోరు మెదపడం లేదా? ఏ పీకుతున్నావు తల్లి? 24 గంటలు చంద్రబాబు గారి మీద తిడుతుపుడికే నీ బ్రతుకు సరిపోతుంది. ఉమ్మితే చంద్రబాబు, దగితే చంద్రబాబు, తెల్లారు లేస్తే చంద్రబాబు గారు భజన చెయ్యకపోతే మీ అసలు మీ తిన్నది జీర్ణం కూడా అవ్వట్లేదేమో అనిపిస్తుంది. మీకు సిగ్గు లజ్జ అనేది ఉందా అసలు? అయ్యా జగన్ రెడ్డి గారు, మీ మంత్రుల చేత ఏదో బూతులు తిట్టించేస్తుంటే ఏదో పెద్ద తోపు అని అనేసుకుంటున్నారేమో. మీ పతనం మొదలైంది. ఇంతమంది కల్తీ సారా తాగి చనిపోతే సహజ మరణం అని అంటారా? మీకు సిగ్గులేదు? పైగా కొడాలి నాని స్వరాజకీయాలు చేస్తున్నామని అంటావా? ఎవరయ్యా స్వరాజకీయాలు చేస్తున్నారు? తండ్రి శవం పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి అవడానికి సంతకాలు స్వీకరించాడే మీ జగన్ రెడ్డి, తన చేసిందేంటి? నోరుంది కదా అని ఏది పడితే అది వాగడం కాదు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ప్రజలందరికీ మీ బ్రతుకులు తెలిసిపోయింది. ఆంధ్ర ప్రజల్లారా, ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం అణిచి వెయ్యాలి. వీళ్ళు చేస్తున్న అరాచకాన్ని మీ అందరూ చూస్తున్నారు. అందరూ బాగా అర్థం చేసుకోండి. 2024లోన బాగా ఆలోచించి అభివృద్ధి చేసే నాయకుణ్ణి ఎన్నుకోండి. జై తెలుగుదేశం.